5000 గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవచ్చు, లేదా 5-స్టార్ హోటల్ కట్టొచ్చు. దీనికి సర్కార్ వారు నిర్ణయించిన కనీస ధర 1 కోటి రూపాయలు. 50 లక్షలు అశోక్ గారి పాట. 50 లక్షలు అశోక్ గారి పాట. 50 లక్షలు 75 లక్షలు రావు గారి పాట. 75 లక్షలు 2 కోట్లు అశోక్ గారి పాట. 2 కోట్లు అశోక్ గారి పాట. 2 కోట్లు అశోక్ గారి పాట. 2 కోట్లు 4 కోట్లు కొండపల్లి రాజా గారి పాట. 4 కోట్లు కొండపల్లి రాజా గారి పాట. 4 కోట్ల రూపాయలు 5 కోట్లు అశోక్ గారి పాట. 5 కోట్లు అశోక్ గారి పాట. 5 కోట్లు 6 కోట్లు రాజా గారి పాట. 6 కోట్లు 7 కోట్లు అశోక్ గారి పాట. 7 కోట్లు అశోక్ గారి పాట. 7 కోట్లు 8 కోట్లు రాజా గారి పాట. 8 కోట్లు రాజా గారి పాట. 8 కోట్లు ఈ స్థలానికి ఇంతకంటే రేటు పెట్టద్దు. రాజా గారి పాట. 8 కోట్లు 9 కోట్లు అశోక్ గారి పాట. 9 కోట్లు అశోక్ గారి పాట. 9 కోట్లు 11 కోట్లు రాజా గారి పాట. 11 కోట్లు రాజా గారి పాట. 11 కోట్లు 12 కోట్లు 12 కోట్లు అశోక్ గారి పాట. 12 కోట్లు 1వసారి అశోక్ గారి పాట. 12 కోట్లు 2వసారి అశోక్ గారి పాట. 12 కోట్లు 3వసారి ముద్దు. పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం, పాపాత్ముల కోసం కట్టేది శివాలయం. మేధావులు పొందేది పురస్కారం, మూర్ఖులు పొందేది తిరస్కారం. ఆవేశ పరుడు తెచ్చుకునేది ముప్పు, ఆలోచన పరుడు తెచ్చుకునేది నెప్పు. 3 కోట్ల ఆస్తిని 12 కోట్లకు పాడిన వాడు గెలిచినట్ట, ఓడినట్ట. ఇక్కడ జరిగింది వేలం పాట, కానీ కొనసాగింది ఈ రాజా వేట. బిల్డింగ్ కట్టడమే కాదురా, కోల్చడం కూడా తెలిసిన వాడిని. తీరవండి. ఆ టైంలో నీకేమైనా పూలింది ఏంట్రా? అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి? పొద్దున్నవాడు ఎవడైనా 3 కోట్లు విలువ చేసి ఆస్తిని 12 కోట్లు పడతాడా? ఎంతకు పాడానని కాదు, అక్కడ నాకు అది ప్రిస్టేజ్ షో అయింది. ప్రిస్టేజ్? ఆ 12 కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ప్రిస్టేజ్ని ఎవరు పావలా కూడా కొనడరా? వాడి చేతిలో నీ ఓడిపోకూడదు. ఓడిపోయావరా? ఓడిపోయావు. ఇప్పుడు ఆ 12 కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు, ఇల్లు కూడా అమ్మాలి. ఈనట్టింటూ నిలబడే కదా వాడు ఛాలెంజ్ చేశాడు మనల్ని, ఏంటి నుండి వీధి రూపాయలు చేస్తానని. ఇప్పుడు అనంత పని చేశాడు. చాలా సంతోషం సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బివ్వలేదు. కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు. మొన్న వేలాం పాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు. ఇక వాళ్ళకి మిగిలింది. నన్ను ఎందుకు కొడుతున్నా? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? సొంత మావయ్యకే ద్రోహం చేస్తావా? అంటే ద్రోహమా? నీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమేనే చేసిన ద్రోహం అయితే, ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు వేయించుకుని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న, దాన్నే అంటారు. మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని, వాళ్ళు దేవాలయంలా చూసుకుని ఇంటిని రాత్రికి రాత్రే కుల్పించేశాడే మీ నాన్న, దాన్నే అంటారు. మీ ఇద్దరి స్నేహం చెడగొట్టడానికి, హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజాని రెచ్చగొట్టాడే మీ నాన్న, దాన్నే అంటారు. రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపు తాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న, దాన్నే అంటారు. మీరు స్నేహద్రోహం చేయొచ్చు, మేము స్వామి ద్రోహం చేయకూడదు. ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కుల్పించేశావు. ఆ ఇంటినే కుల్పించేశావు. ఆ ఇంటినే కుల్పించేశావు. ఆ ఇంటినే కుల్పించేశావు.
వదినా అయిపోయాడు అశోక్ గాడు. వేలం పాటలో వాటిని అందా కొనేశాడు. ఇవిగో కైతలు టట్టడాయ్. అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా? ఖాళీ చేయించడమే కాదు, రోడ్డు మీద నడిచేయింగ్స్. అట్టింగ్స్ రోడ్డు మీద నడిపించడం దానికి ఆ రోడ్డు మీద చంపి రమ్మను అందరు సంతోషి. దస్తావేజులు తీసుకెళ్లి అశోక్ ఇచ్చా. నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది, మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. అదేంటన్నా తిరిగి ఇచ్చేయడానికి మనం ఇన్నాళ్ళు ఇన్ని ఫైటింగ్లు ఇన్ని ఛాలెంజింగ్లు చేసింది? గెలవగలను అని నిరూపించడానికే గాని గెలిచి వాడిని వీధుల పాలు చేయడానికి కాదురా ఛాలెంజ్ చేసింది. పశువునే ప్రేమించే మనసురాయిది, మనిషిని ఎందుకు ద్వేషిస్తుంది? డబ్బు మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చాను. అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాను. మీరు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కావడం లేదు. రాజా మీద చేయి చేసుకునే ముందు అతను ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ప్రాణ స్నేహితుడిగా ఒక్క క్షణం ఆలోచించుంటే ఈ రోజు మీరు ఇలా క్షోభపడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అశోక్, నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఈ పోరాటంలో గెలుపు నాదేనన్న విషయం వాడికి చెప్పిరా అని నిన్ను రాయబారిగా పంపాడమ్మా నీ కొడుకు. ఇల్లు ఖాళీ చేయమని తన నోటితో తను చెప్పలేక నిన్ను మధ్యవర్తిగా పంపించాడమ్మా నీ కొడుకు. నీ ఇంటి కాగితాలు నీకు ఇచ్చి రమ్మని చెప్పి ఈ తల్లిని పంపించాడు బాబు నా కొడుకు. వాడి మీద గెలవాలని కోరుకున్నానే తప్ప వాడు వీధుల పాలైతే నేను భరించలేనని చెప్పి ఆ దస్తావేజులు నీకిచ్చి రమ్మన్నాడు బాబు నా కొడుకు. నిజంగా ఈ దస్తావేజులు వాడే ఇచ్చిరమ్మన్నాడా? వాడు నీ కన్న తల్లి మీద ఉట్టు. మేం పేదవాళ్ళం బాబు, మాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. చాలమ్మా చాలు, రాజా చేత తెల్ల కాగితాల మీద వేరే ముద్రలు పెట్టించుకున్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? మీ ఇల్లు మానాన్నే పడగొట్టించాడన్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఈ విషయం తెలిసిన క్షణం నుంచి నేనెంత కుమిలిపోతున్నాను. రాజా పట్ల నేను చేసిన తప్పును తెలుసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, తల్లి లేని నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నీ చెప్పేది నిజమమ్మా, నన్ను నమ్మేనని ఒక్క మాటనమ్మా. బిడ్డ మాట తల్లి ఎందుకు నమ్మదు బాబు? నా అశోక్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి జరిగిందంతా రాజాకి చెప్తాను. వాడికి ఇంతగా మించిన శుభవార్త ఇంకే ఉంటుంది బాబు. వస్తాను వస్తానమ్మా. అలాగేనమ్మా. వాణ్ణి మనం చంపడం కాదు, వాడంతటా వాడే చచ్చిపోయేలా చెయ్యాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? తెల్లారేసరికి వాడి ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పాలల్లో విషం కలపాలి. రేపు వాడి ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే అన్ని ట్యాంకర్లలోనూ ఆ పాలే నిండాలి. ఆ పాలు తాగిన జనం చావాలి. అట్టికున్న జనం దానికి కారణం వాడేనని
వాడి ముఖాన బుమ్మెయ్యాలి, పోలీసులు వాడిని అరెస్ట్ చెయ్యాలి, వాడి ఆస్తిని జప్తు చెయ్యాలి. అవమానం భరించలేక వాడు ఆత్మహత్య చేసుకోవాలి. బ్రహ్మాండమైన ఐడియా, ఎందుకు కాల్షం పదండి, వెంటనే ఆ పని చేద్దాం. నువ్వేం కంగారు పడకు, నేను బయలుదేరుతున్నా.